దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఆమెకు చిన్నప్పటి నుంచే సాటివారికి ఎంతో కొంత సహాయం చేయాలనే తపన ఉండేదట. ఆమె పెరుగుతున్న కొద్దీ సహాయం చేయాలన్న తపన కూడా పెరుగుతోంది. ఆమె భర్త మంచి ఆర్మీ ఆఫీసర్. చక్కగా తిని హాయిగా ఇంట్లో ఉండి జీవితాన్ని గడపచ్చు. కానీ ఆమె అలా ఉండలేదు. తను పనిచేస్తూ నలుగురికి చేయూతనివ్వాలనుకుంది. అలా ఒంటరిగా మొదలైన ప్రయాణంలో మరో నలుగురిని చేర్చుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదండి, మౌంటనీరుగా, కామెంటేటర్గా, మోటివేషనల్ స్పీకర్గా సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు రేఖారావు గారు. ఈనాటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. ఆమె పుట్టి పెరిగిందంతా జంషెడ్పూర్. చదువు కూడా అక్కడే పూర్తి చేశారు. మరి ఆమె ఎక్కడి వరకు చదువుకున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరియు కుటుంబం గురించి వారి మాటల్లోనే విందాం. నమస్తే, నా పేరు రేఖారావు. బేసికలీ నా ఫీల్డ్ ఎడ్యుకేషన్. స్కూల్స్ కాలేజెస్లో నేను పనిచేశాను. కేజీ టు పీజీ అంటాం, ఆ కేటగిరీ ఐ బిలాంగ్. సో నర్సరీ పిల్లల నుంచి ఇంజనీరింగ్ ఎంబీఏ బీటెక్ వాళ్ళకి నేను చదువు చెప్పాను. సో బేసికలీ ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ వైజ్ ఐఎమ్ అ టీచర్ ఆర్ ఎడ్యుకేషనిస్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ ఆల్సో అ పొలిటికల్ అనాలిసిస్ట్. దెన్ సోషల్ వర్కర్ లాగా, పొలిటికల్ అనాలిసిస్ లాగా, దెన్ సోషల్ యాక్టివిస్ట్ లాగా నేను టీవీలో అట్లా వస్తుంటాను. దూరదర్శన్ చెప్పండి, దెన్ స్నేహ టీవీ, ఐఎన్బి, అన్నిట్లో నేను వస్తుంటాను. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 15th August గోల్కొండ నుంచి తెలంగాణ ఫార్మేషన్ డే, ఆర్ పోలీస్ కమెమరేషన్ డే, ఏదైనా ప్రోగ్రామ్ అక్కడ మనకి చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆ లెవెల్ సీరియస్ ప్రోగ్రామ్స్కి అక్కడ ఫార్మల్లీ మన ప్రోగ్రామ్స్ హోస్ట్ చేయాలి. అక్కడ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, ఇంగ్లీష్ కామెంట్రీ గురించి నాకు పిలుస్తుంటారు. అండ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఆల్సో చాలా ప్రోగ్రామ్స్లో పిలుస్తుంటారు యాజ్ అ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్. ద బెస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే ఒక ఒకేషన్ విచ్ ఐ కెనాట్ ఫర్గెట్ ఇస్ దాట్ మన గవర్నర్ హిమాచల్ ప్రదేశ్, ఆయనతో స్టేజ్ షేర్ చేస్తాను. హీ వాజ్ చీఫ్ గెస్ట్ అండ్ ఐ వాజ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. సో దట్ ఈస్ ద డ్రీమ్ కమ్ ట్రూ. ఎప్పుడు అనుకోలేదు ఒక గవర్నర్ గారితో ఆ లెవెల్లో వచ్చి ఐ క్యాన్ షేర్ ద స్టేజ్. అండ్ కమింగ్ టు మై ఎడ్యుకేషన్, నేను జంషెడ్పూర్లో చదువుకున్నాను. జంషెడ్పూర్ అంటే మనకి అది ఇప్పుడు, నేను చదువుకున్నప్పుడు అది బీహార్లో ఉండేది, ఇప్పుడు జంషెడ్పూర్ అంటే ఇప్పుడు జార్ఖండ్లో వచ్చేసింది. అండ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీ, అది మనకి టాటా లుక్డ్ ఆఫ్టర్ బై ద టాటా. సో క్వాలిటీ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ మొత్తం అంతా జంషెడ్పూర్లోనే అవింది. ద జంషెడ్పూర్కి స్టీల్ సిటీను అంటారు. అండ్ నాన్నగారు హీ వాజ్ ఇంటెల్కో, అమ్మ వాజ్ గవర్నమెంట్ టీచర్. అండ్ వీఆర్ ఫైవ్ టు ఆల్ టుగెదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ యుఎస్లో ఉంటారు, నేనే ఇండియాలో ఉంటున్నాను. అండ్ అబౌట్ మై హస్బెండ్, హీఈస్ అన్ ఆర్మీ ఆఫీసర్. తను కర్నల్ ర్యాంక్ అండ్ హెలికాప్టర్ స్పెషలిస్ట్ ఆయన చీతా అండ్ చేతక్. అండ్ ఇప్పుడు తను గ్వాలియర్లో ఉన్నారు. అండ్ ఐ గాట్ వన్ సన్, ఇంజనీరింగ్ మొన్నే పాస్ అయ్యాడు. ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ ఈస్ దాట్ యాజ్ అ ఎడ్యుకేషనిస్ట్ స్టూడెంట్స్ మీద నేను చాలా ఇంపాక్ట్ చేస్తుంటాను. అంత ఇండియాలో నేను చదువు చెప్పాను, రైట్ ఫ్రమ్ లే లదాక్ నుంచి ఇంకా షిమ్లా, ఎవ్రీవేర్. సో దట్ ఎక్స్పీరియన్సెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో నేను అడాప్ట్ చేస్తుంటాను. అండ్ వన్ మెసేజ్ టు ద టీచర్స్, వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోవాలంటే అ స్టూడెంట్ నెవర్ ఫెయిల్స్, ఇట్ ఈస్ అ టీచర్ హూ ఫెయిల్స్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నా హాబీస్ గురించి చెప్పాలంటే నేను ఎన్సీసీ సర్టిఫికేట్, దెన్ రాక్ క్లైంబింగ్ చేశాను, మౌంటైనరింగ్ చేశాను. మౌంటైనరింగ్ ఐ డిడ్ ఫ్రమ్ హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ డార్జిలింగ్. అండ్ రాక్ క్లైంబింగ్ అంటే టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్. అండ్ బచింద్రపాల్ మనందరికీ తెలుసు, షీఈస్ అ సెకండ్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. షీఈస్ మై గురు అండ్ యాజ్ అ ఇన్స్ట్రక్టర్ ఆల్సో వెళ్తుంటాను. సో దట్ ఈస్ అబౌట్ మై ప్రొఫెషన్ అండ్ యాజ్ అ ఇంగ్లీష్ కమెంటేటర్ దట్ ఈస్ మై ప్యాషన్. ఆమె చిన్నప్పుడు సేవా వాతావరణంలో పెరిగారు. వాళ్ల ఇంటి దగ్గర నారాయణ సేవా సమితి ఉండేదట. వాళ్లు చేస్తున్న సేవను చూసి ఈమెకు కూడా సేవ చెయ్యాలనిపించేదట. చిన్న వయసులోనే ఆమె సేవ చెయ్యాలని మనసులో నాటుకుపోయింది.
ఆమె దాదాపు 2 సంవత్సరాల క్రితం సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తనకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇవే కాక ఈ కరోనా సమయంలో సమాజానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో రేఖారావు గారి మాటల్లో విందాం. సోషల్ వర్క్ ఎందుకు స్టార్ట్ చేశానంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో నేను పెరిగాను. చిన్నప్పుడు లైక్ ఇన్ జంషెడ్పూర్లో దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ నారాయణ సేవ. నారాయణ సేవ అంటే బెగ్గర్స్ ముస్టి వాళ్ళకి ఒక సేవలాగా ఉండేది. సత్యసాయి బాబా భక్తులందరూ ఒక గ్రూప్ ఫామ్ చేసి జంషెడ్పూర్లో ఎవ్రీ సండే ఒక్కొక్క ఇంటి నుంచి 10 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేసి వెళ్ళి పంచారు. సో చిన్నప్పటి నుంచి అది చూసేదాన్ని. సో ఆటోమేటిక్లీ నేను ఇంకా మా బ్రదర్స్లో అది ఇన్గ్రెయిన్డ్ అయిపోయింది, నెంబర్ వన్. ఇంకా నెంబర్ టూ, మనం పుట్టుకతేనే కొంచెం మనలో ఉంటుంది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్, టు హెల్ప్ పీపుల్ అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ కాలం మన సోషల్ వర్క్ అంటే ఒక రొట్టె మొక్క ఇస్తాం, ఒక బ్రెడ్ ఇస్తాం, 10 ఫోటోలు తీసి మన ఫేస్బుక్లో వేస్తుంటాం. ఇఫ్ యూ సీ మై ఫేస్బుక్, నేను ఎంత సోషల్ వర్క్ చేసినాను, నాట్ అ సింగిల్ పిక్చర్ ఐ పోస్ట్. నేనేమనుకుంటాను, ఎవరికైనా కొంచెం హెల్ప్ చేసి మన ఫేస్బుక్లో వేస్తుంటే ఇట్ ఈస్ అ బిగ్ ఇన్సల్ట్. ఇన్ఫ్యాక్ట్ మన కరోనా వచ్చినప్పుడు ఫేస్బుక్స్ అన్ని మనకి ఫుల్ ఉండాలి. ఒక లంచ్ ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, రొట్టి ఆర్ ఫేస్బుక్లో వాళ్ళు ఫోటోలు పెట్టి. దెన్ అప్పుడు నేను ట్వీట్ చేశాను రాచకొండ పోలీస్ వాళ్ళకి, దిస్ ఈస్ ఇన్సల్ట్ ఫర్ ద పీపుల్. అప్పుడు ఆఫ్టర్ అ వీక్ ఆర్ సో ఒక రూల్ వచ్చింది, లైక్ వాట్ ఎవర్ యూ డూ డోంట్ పుట్ ఇట్ ఆన్ ద ఫేస్బుక్. సో జనరలీ నా ఫేస్బుక్లో నేను ఎప్పుడూ వేయను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటాను, అది వన్స్ ఆర్ ట్వైస్ నేను వేస్తుంటాను. సో ద పీపుల్ షుడ్ నో ఫ్రీ సెషన్స్ జిల్లా పరిషత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో నేను ఇస్తుంటానని. అదర్వైజ్ జనరలీ ఐ డోంట్ బిలీవ్ చారిటీ వర్క్, సోషల్ వర్క్ ఫేస్బుక్లో వేయడం. ఇంకా పెద్ద నాకు కవరేజ్ వచ్చింది వసుంధరా న్యూస్ పేపర్లో, దెన్ జిందగీలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో డ్యూరింగ్ కరోనా టైమ్స్. కరోనా టైమ్స్ అప్పుడు పెద్ద ప్రాబ్లం మనకు వచ్చింది మైగ్రెంట్స్. తిండి తెప్పలు లేకుండా దే వర్ జస్ట్ స్టార్వింగ్ లైక్ ఎనీథింగ్. ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. సో వన్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వేరే వేరే చోట్ల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చేది, మ్యామ్ ఇక్కడ తిండి దొరకుంటుంది. సో నేనేం చేశానంటే ఇమీడియట్లీ వాళ్ళతో, సపోజ్ ఒక ఏరియాలో 50-60 ఫ్యామిలీస్ ఉన్నారు, సో 10 పేర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్ అది తీసుకొని వెరిఫై చేసేదాన్ని నా లెవెల్లో. అండ్ అక్కడ నుంచి ఇమీడియట్లీ రాచకొండ పోలీస్కి ఐ యూస్ టు ట్వీట్, వాళ్ళకి ట్యాగ్ చేసి, ఓన్లీ రాచకొండ బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ పీపుల్ ఐ న్యూ. అండ్ ఇమీడియట్లీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, విదిన్ సెకండ్స్ రాచకొండ వాళ్ళు కరెక్ట్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే దెన్ అగైన్ కోఆర్డినేషన్ అవ్వేది. సో జీడిమెట్ల చెప్పండి, మన కరీంనగర్ చెప్పండి, అవన్నీ చాలా నియర్ మోర్ దెన్ 700 ఫ్యామిలీస్కి ఎంటైర్ కరోనాలో లంచ్ ఇంకా డిన్నర్ కమ్యూనికేషన్ పాస్ చేసి, టెక్నాలజీ యూస్ చేసి, కరెక్ట్ పర్సన్కి పిన్ పాయింట్ చేసి, ఫైండ్అవుట్ చేసి ఐ వాజ్ డూయింగ్. సో దట్ వాజ్ వన్ థింగ్. సేమ్ టైంలో మనకు అరౌండ్ 51 స్కల్ప్టర్స్, మూర్తికారాలు మన యాదాద్రిలో ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో తమిళనాడు నుంచి వచ్చారు. సో వాళ్ళ యొక్క స్టక్అప్ అయిపోయారు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుండాలి. అప్పుడు చెన్నై నుంచి ఒక కరెంట్ ఎమ్మెల్యే, ఫార్మర్ మినిస్టర్, ఆయన కాంటాక్ట్ చేశారు, ఇలాగ మా మనుషులు సాయించిపోయారు, కొంచెం జస్ట్ సీ వాట్ యూ కెన్ డూ. అండ్ ఐ ఫెల్ట్ సో గ్రేట్, అంత పెద్ద మినిస్టర్ ఉండి వేరే మినిస్టర్స్కి కాంటాక్ట్ చేయకుండా నాకు కాంటాక్ట్ చేశారు. సెన్ దెన్ అండ్ దెన్ యాజ్ యూజువల్ రాచకొండ వాళ్ళకి నేను కనెక్ట్ చేస్తే జస్ట్ 15-20 మినిట్స్లో హెల్ప్ వెళ్ళిపోయింది. ఆల్ 51 వాళ్ళకి 500 రూపీస్ ఏవో ఇచ్చారు. దెన్ ఎంటైర్ స్టేలో ర్యాషన్ ఏమంతా ఇచ్చి కాపాడుకొని, అండ్ వెన్ టైం వచ్చింది ఆల్ 51కి వీలే అరేంజ్ చేసి పంపించారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈస్ అవుట్ సైడ్ తెలంగాణ, చెన్నై వరకు ఐ బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆ టైంలో బస్తీలో వెళ్ళి మాస్కులు పంచాం, పీక్ కరోనా మాకు టెన్షన్ ఉండేది, బట్ అగైన్ న్యూ ప్రికాషన్ తీసుకొని డబుల్ మాస్కులు వేసుకొని బస్తీలో వెళ్ళి మాస్క్స్ వీవర్ డిస్ట్రిబ్యూటింగ్. దెన్ ఇంకా రిమోట్ విలేజెస్లో వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ ఆల్సో వీవర్ డిస్ట్రిబ్యూటింగ్. సో దట్ ఈస్ హౌ సోషల్ వర్క్. వేరే సోషల్ వర్క్ ఉంటే యాజ్ ఐ సెడ్ ఫ్రీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, దెన్ అగైన్ యాంటీ కరప్షన్, దెన్ కాలేజెస్లో వెళ్ళి యాంటీ క్యాన్సర్, క్యాన్సర్ ఎందుకు వస్తుంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక నేను పెద్ద ఎత్తున ఇది చూశాను, డ్రగ్స్, డ్రగ్ మాఫియా అండ్ ఆల్. మంచి పిల్లలు ఫస్ట్ ఇయర్లో వస్తారు, ఇన్నోసెంట్ వన్స్, నారాయణ, చైతన్య, ప్లస్ టూ నుంచి ఇంజనీరింగ్ క్యాంపస్లో రాగానే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, డ్రగ్స్లో పడిపోతుంటారు. సో దట్ ఐ వాజ్ ఏబుల్ టు సపోర్ట్. ఇంకా స్టూడెంట్స్ ఆల్సో దే ట్రస్ట్ మీ అలాట్, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే దే కమ్ టు మీ. అండ్ సోషల్ వర్క్ డజంట్ మీన్ దట్ మనమే వెళ్ళి చేయాలా. సోషల్ వర్క్ డెఫినేషన్ ఐ థింక్ ఐ హ్యావ్ రీడిఫైన్డ్ ఇట్, ఐ కెన్ సే
మన కాంటాక్ట్స్ ద్వారా ఏదైనా హెల్ప్ చేయగలిస్తే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ అవర్ సోషల్ వర్క్. సోషల్ వర్క్కి మనకి ఎన్జిఓ ఉండాలి, మన పాకెట్ నుంచి డబ్బు వెళ్తుంది, నో నథింగ్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు చూస్తే నాకు ఎన్జిఓ ఆల్సో ఐ డోంట్ హ్యావ్. ఎన్జిఓ ఉంటే ఏమవుతుంది, ఐ విల్ బికమ్ సెల్ఫిష్, ఐ విల్ థింక్ అబౌట్ మై ఎన్జిఓ. ప్రస్తుతానికి ఎన్జిఓ లేదు. సో ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ 24/7 ఐఎమ్ దేర్ ఫర్ ఎవ్రీవన్. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకునే ఈ రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా ఎంతో అవసరత ఉంటుంది. కొంతమందైతే ఆమెను నమ్మేవారు కాదట. కొందరు ప్రోత్సహించేవారు ఉంటారు, మరికొందరు నిరుత్సాహపరిచేవారు ఉంటారు. రేఖారావు గారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎలా ముందుకు వెళుతున్నారో వారి మాటల్లోనే విందాం. సోషల్ వర్క్ అంటే మనకి ఫండ్స్ ఉండాలి, లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్, దట్ ఈస్ నంబర్ వన్. అండ్ ఈ ప్రాబ్లం మనకి స్టార్టింగ్లో వెన్ వీ స్టార్ట్ సోషల్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ మీరు ఇప్పుడు ఆ ఫీల్డ్లో వెళ్తారు, ఏదో చేయాలని పీపుల్ ది డోంట్ ట్రస్ట్ యూ, మీ మీద నమ్మకం ఉండదు. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో రేఖారావు నో వన్ న్యూ. ఇప్పుడు చూస్తే మనకి సగం తెలంగాణ అండ్ ఏపీ దినో, బట్ అప్పుడు నో వన్ న్యూ. వెళ్తే ఫస్ట్ ఉంటుంది డౌట్, ఎవరు ఏమైనా, వై షీ కమింగ్, ఏం మోటివేషన్ ఉంది, వాట్ ఈస్ ద హిడెన్ ఎజెండా. సో చాలా అవిది ఉండేది కాదు ఫండ్స్ అండ్ ఆల్. సో వీ హ్యాడ్ ఎ గ్రూప్ ఆఫ్ టీచర్స్. సో మంత్లీ 500-600 కలిసి ఏదో వి వుడ్ డూ. దెన్ సండేస్కి ఇంటి నుంచి వంట చేసుకుని వి వుడ్ డిస్ట్రిబ్యూట్. స్లోలీ న్యూస్ పేపర్ వాళ్ళు 1 or 2 ఇంటర్వ్యూస్లో వచ్చాను, అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అండ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాకి అక్కడ నాకు ఎక్కువ పబ్లిసిటీ దొరికింది. అండ్ అక్కడ నుంచి పీపుల్ దే స్టార్టెడ్ నోయింగ్ మీ, హూ ఎమ్ ఐ. అండ్ దెన్ కామెంటరీ స్టార్ట్ చేస్తే పేపర్లు వచ్చేదాన్ని, అప్పుడు మనుషులు ఇంకా ట్రస్ట్ స్టార్ట్ అయింది. సో నౌ టచ్ వర్డ్, ఇప్పుడు అస్సలు ప్రాబ్లం లేదు, బికాస్ దే నో వాట్ ఐఎమ్. ఈవెన్ నౌ లైక్ నా సాలరీ నుంచి 50% ఆఫ్ ద సాలరీ ఈజ్ ఓన్లీ ఫర్ సోషల్ వర్క్. నా పెట్రోల్ గురించి డబ్బు ఉంచుకుంటాను, ఫర్ మై డ్రెస్సెస్, ఫర్ మై ట్రావెలింగ్. అండ్ సిన్స్ గ్రూప్లో వెళ్తుంటాం, గ్రూప్లో పెట్రోల్ వేయాలా. సో 50% ఈజ్ ఫర్ సోషల్ వర్క్, 50% మా ఎన్జిఓ. దానికి ఎన్జిఓ అంటే అదే మా సోషల్ వర్క్కి. అండ్ ఇప్పుడు ఏంటైందంటే నాకు కాంటాక్ట్స్ అంత ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే నాకు ఆటోమేటిక్లీ హెల్ప్ అయిపోతుంది. జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ నేను ఫేస్బుక్లో ఒక అప్లోడ్ చేశాను. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ లైఫ్ అగైన్ ఫౌండేషన్ అప్పుడు గౌతమి గారు వారందరితో. సో జస్ట్ చేశాను, ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాల్సితే వీఆర్ దేర్. సో జస్ట్ 15-20 మినిట్స్లో ఒక ఎవరో ట్వీట్ చేశారు, మ్యామ్ ఎక్స్వై విలేజ్లో 1000+ లెప్రసీ పేషెంట్స్ ఉన్నారు, వీ నీడ్ హెల్ప్. అండ్ నో నాట్ లెప్రసీ, హెచ్ఐవి. దెన్ వాళ్ళకి అడ్రస్ పంపిస్తే అప్పుడు అక్కడ సర్పంచ్ వాళ్ళందరితో కాంటాక్ట్ చేసి దెన్ నా పొలిటికల్ కనెక్షన్స్ యూజ్ చేసి ఇమీడియట్లీ నైట్ ఓన్లీ వీవర్ రియాక్టింగ్. అండ్ విదిన్ 15-20 మినిట్స్ అంత ఎవ్రీథింగ్ వాజ్ కవర్డ్. మార్నింగ్ 6 o'clock ఆన్వర్డ్స్ ఎంటైర్ విలేజ్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై ది ఆఫీషియల్స్. సో దట్ ఈస్ దట్. స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, అప్పుడే మనం భయపడి వదిలిస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఇస్ నాట్ హ్యాపెన్. స్టార్టింగ్లో ఇన్సల్టింగ్ ఉంటుంది, కొందరు బాగా మాట్లాడతారు, సమ్ వన్ విల్ సే దే డోంట్ రెస్పెక్ట్ యూ. బట్ మన మనసు క్లియర్గా ఉంటే యూ హ్యావ్ టు డూ అంటే యూ హ్యావ్ టు గో హెడ్, వి షుడ్ నాట్ గివ్ ఇట్ అప్. అది ఆమె ఆదర్శం. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఓ పక్క ఉద్యోగం చూసుకోవాలి, మరోపక్క సేవా కార్యక్రమాలు చూసుకోవాలి. సేవా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు ఒక్కరే చేయాలంటే చాలా కష్టం. స్నేహితుల సహాయ సహకారాలు ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా కుటుంబ ప్రోత్సాహం లేకుండా ముందుకు వెళ్లలేమంటున్నారు రేఖారావు గారు. మరియు టీం మెంబర్స్ వాళ్లకున్న సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. వెల్ అబౌట్ మై టీమ్, టీమ్ ఉంటే యంగ్స్టర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ వాలంటీర్స్ మాకు వస్తుంటారు డ్యూరింగ్ హాలిడేస్లో. 10th ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది, వాళ్ళు వస్తుంటారు. మళ్ళీ స్కూల్ కాలేజ్ విడాక దెన్ అగైన్ వాళ్ళు కొంచెం బిజీ అయిపోతుంటారు. సండేస్కి వాళ్ళు వస్తుంటారు. మా కోర్ టీమ్ అంటే మాధవి అనుకున్నారు, షీఈ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రాడ్క్లిఫ్ స్కూల్. దెన్ ఒక అమ్మాయి ఉన్నది రత్న అని, దెన్ భాగ్య, దెన్ కవితా రెడ్డి, దుర్గా, దెన్ అరుణ అని, వీళ్ళందరూ బేసికలీ దే ఆర్ టీచర్స్. సో స్కూల్ మనకి ఉంటుంది అరౌండ్ 4-4:30 దాకా. దాని తర్వాత మేము ఏదో ఒక బస్తి టార్గెట్ చేసుకొని మేము వెళ్తుంటాం. అండ్ ఎక్కువ యాక్టివ్గా ఉంటాం సండేస్ వెన్ దే ఆర్ ఆల్సో ఫ్రీ.
అండ్ ఎప్పుడు టైం దొరికితే ఎక్కడ నీడ్ ఉంటే జనరలీ వీఆర్ నాట్ ఏబుల్ టు గో సమ్టైమ్స్ అలాంటప్పుడు ఫోన్ ద్వారా వేరే ఎన్జిఓస్కి చెప్పి హెల్ప్ పంపించేస్తుంటాం. సో బేసికలీ అంటే దిస్ ఈజ్ అవర్ గ్రూప్ మాధవి రత్న దెన్ కవిత దుర్గా భాగ్య విలాట్ వాళ్ళు ఇన్ దట్ వే. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎస్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వాళ్ళు లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ దే ఆర్ వాలంటీర్ సపోర్ట్ మనకి. రేఖారావు గారు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఎవరూ పట్టించుకోలేని ప్రాంతాలకు వెళ్లి పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఆహార పద్ధతులు కావచ్చు, ఆరోగ్య పద్ధతులు కావచ్చు, చిల్డ్రన్స్ డే సందర్భంగా మరియు విమెన్స్ డే సందర్భంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని మేము బస్తీల్లో చేస్తుంటాం, స్లమ్ ఏరియాస్లో. స్లమ్ ఏరియాస్లో మేము ఏం చేస్తాం, అక్కడ యంగ్ టీనేజర్స్ ఉంటారు, ఎస్పెషలీ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కూల్ డ్రాప్ అవుట్స్, వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది వాళ్ళకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో చేంజ్ అవ్వడానికి. సో అక్కడ మనకి ఎక్కువ రోల్ ఉంటుంది కౌన్సిలింగ్ చేయడానికి. సో ఇప్పుడప్పుడు నేనే వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తుంటాను, ప్లస్ మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు హు ఆర్ ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తుంటారు, నెంబర్ వన్. నెంబర్ టూ, అక్కడ ఉమెన్ చూసుకుంటే ఎక్కువ వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అండ్ కష్టపడతారు వాళ్ళు. మార్నింగ్ పొద్దున్న 8 o'clock నుంచి ఇంటికి వచ్చి పాస్ పనులు చేసుకొని దాని ఇంటికి వెళ్తారు. వాళ్ళు బీపీ షుగర్ ఎందుకు ఎక్కువ ఉన్నదంటే వాళ్ళు ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు. అండ్ ద రీజన్ వై ఒబేసిటీ ఉన్నదంటే రాంగ్ డైట్. ఎక్కువ వాళ్ళు పప్పు అన్నం తింటారు, రైస్ రైస్ రైస్. సో ఒక మాట వాళ్ళు రాంగ్ డైట్ తీసుకుంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ అయిపోతే నీ పెయిన్ వస్తుంది, బీపీ. సో అదొక పెద్ద కౌన్సిలింగ్ మేము వాళ్ళకి చేస్తుంటాం. సో అండ్ అగైన్ ఫంక్షన్స్ అవుతుంటే మనకి చిల్డ్రన్స్ డే ఆర్ ఉమెన్స్ డే అలాంటప్పుడు, దిస్ టైమ్ లైక్ వీ హ్యాడ్ ఉమెన్స్ డే అండ్ మదర్స్ డే, అలాంటప్పుడు మెన్సురేషన్ హైజీన్ మీద మాట్లాడుతుంటాం, గైనిక్ పిలుస్తుంటాం, దట్ లెక్చర్ వీ హ్యావ్, అండ్ మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం. జనరలీ ఏమవుతుంది, వీళ్ళు బస్సెస్లో ఇంటికి వెళ్ళి పనిచేస్తుంటారు, అండ్ ఇంట్లో పనిచేస్తే లీవ్ ఇయ్యము మేము. నాట్ ఓన్లీ మీ ఎనీ వన్, రైట్? వీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ లీవ్ ఫైన్, బట్ మోస్ట్ ఆఫ్ అస్ ద డోంట్ గివ్ ద లీవ్. సో మేమేం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్, మేమే వాళ్ళ దగ్గర వెళ్తుంటాం. ఒక చిన్న బండ్ ఉంటుంది, సో మెడిసిన్స్ అవి పంచుతుంటారు. అండ్ రిక్వెస్ట్ చేస్తుంటే 5 to 6 డాక్టర్స్ వాళ్ళు వస్తుంటారు. సో ప్రాపర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇనీషియల్ స్మాల్ టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే, మేజర్ క్రైసిస్ ఉంటే అప్పుడు డాక్టర్స్ అండ్ మేము కలిసి హాస్పిటల్స్తో కాంటాక్ట్ చేసి వీ హెల్ప్ దెమ్ అవుట్. సో మనం మెడికల్ క్యాంప్ అంటే మెడిసిన్స్ వీఆర్ గివింగ్, అండ్ సమ్టైమ్స్ థాలసీమియా వాళ్ళకి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ పెడుతుంటాం, ఫ్రీ మెడిసిన్స్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దాట్. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్. ఇంకా గర్ల్స్లో చూస్తే ఎక్కువ ఎనీమియా వస్తుంది బికాస్ ఆఫ్ రాంగ్ డైట్. సో దట్ ఈస్ వన్ బిగ్ ఏరియా. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అగైన్ కెరియర్ కౌన్సిలింగ్ ఆల్సో మేము వాళ్ళకి తీసుకుంటుంటాం. కౌన్సిలింగ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. లైక్ వీ టెల్ దెమ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ ద బెస్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ పెద్ద పెద్ద వాళ్ళు లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు, రైట్ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ అలాంటివి చెప్తుంటాం. వెన్ ద లైఫ్ టేక్స్ అ యూ టర్న్ వీ నెవర్ నో, సో డోంట్ గివ్ ఇట్ అప్. ఇప్పుడు మన రజనీకాంత్ గారు ఉన్నారు, దట్ ఫిల్మ్ హీరో, హీ వాజ్ జస్ట్ అ కండక్టర్, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు. దెన్ మన తెలుగు హీరో నాగేశ్వరరావు గారు, హీ వాజ్ రిజెక్టెడ్, తను సూసైడ్ చేస్తారనుకున్నారు, బట్ అగైన్ హీ బికేమ్ అ టాప్ హీరో. అలాగే అమితాబ్ బచ్చన్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాం. రిజెక్షన్ విల్ బీ దేర్, ఓకే, యాక్సెప్ట్, ఎందుకు రిజెక్షన్ వచ్చింది, అది మనం తీసుకొని అక్కడి నుంచి వీ హ్యావ్ టు వర్క్అవుట్. ఆ పాయింట్లు చెప్తుంటే, ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటే వాళ్ళలో చాలా డిఫరెన్స్ వస్తుంది. అండ్ వాళ్ళకి చిన్న చిన్న సోషల్ వర్క్లో పెడుతుంటాం, మన చిన్న హరితహారం అయిపోయింది, ఆర్ కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి చెప్పమని. అండ్ వాళ్ళకి మేము చిన్న చిన్న టాపిక్స్ ఇస్తుంటాం, దాని మీద మాట్లాడమంటాం. అండ్ వెన్ మాట్లాడడానికి వాళ్ళు రెడీ అయినప్పుడు వాళ్ళు బుర్ర యూస్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ఆల్సో అ సార్ట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. సో డిఫరెంట్ వేస్, సైకలాజికల్ చెప్పండి, దెన్ ఎడ్యుకేటివ్ వేలో, డిఫరెంట్ వేలో వాళ్ళకి మేము ఇంపాక్ట్ చేస్తుంటాం. సో సోషల్ వర్క్ ఇట్ డస్ నాట్ మీన్ డబ్బే ఇచ్చేసాం, నో, నాట్ దట్ వే. డిఫరెంట్ వేస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోటివ్ ఏమిటి, ఒక హ్యూమన్ బీయింగ్కి కొంచెం అప్పర్ లిఫ్ట్ చేయాలి, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మురికి వాడలే కాదు, అనాథ ఆశ్రమాలకు, వృద్ధుల నిలయాలకు వెళ్ళి ఉచితంగా మంచి ఆహారం పంపిణీ చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఆహారం పైన, ఆరోగ్యం పైన అవగాహన బోధలు చేస్తారు. ఇవే కాదు, పండుగలకు మరియు శుభకార్యాలకు ఎన్ని బహుమతులు వచ్చినా రేఖ గారు పంపిణీ చేస్తారు. అగైన్ మాకు ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్స్ అప్పుడు ఏమవుతుందంటే, చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ స్వీట్స్, క్రాకర్స్ చెప్తారు, మేడం ఉన్నాయి ఎక్కడికైనా మీకు పంచాలంటే పంచండి అని. అప్పుడు బడ్డులో వాళ్ళే వచ్చి మా ఆఫీస్లో ఇంటిలో ఇచ్చేస్తుంటారు. దెన్ అక్కడి నుంచి మేము అనాథాశ్రమం మాటలో వెళ్ళి చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ ఐ స్టిల్ రిమెంబర్, నేను చెన్నైలో ఉండాలి, మా అత్తగారు ఇంట్లో బాగలేదు. ఫర్ 6 to 7 months ఐ వాజ్ ఇన్ చెన్నై. అప్పుడు ఫోన్ వచ్చింది, అరౌండ్ 12 boxes ఉన్నాయి, క్రాకర్స్ అండ్ ఆల్, వాట్ యూ ఆల్ డూ అని. సో మా వాలంటీర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్.
सो वाली डेलीवरी चे मल वाल बड़ पटको अनाथाश्रम से पंचर सो थैंक मी माध्यम का आई वांट टू थैंक ऑल द गवर्नमेंट ऑफिशियल्स हु रियली आर हेल्पिंग मी इन अ डिफरेंट वे सो दैट इज वन थिंग आई वांटेड टू टेल इंका अनाथाश्रम एक्व प्रोग्राम्स चेस्तुंटाम लाइक एडुकेशन इज वन थिंग वी मेक इट अ पॉइंट एडुकेशन उंटुंदी अपार्ट फ्रम दैट टू मील्स इन अ वीक मा साइड नुंचि उंटुंदी सिंपल मील बट हाइजीन मील उंटुंदी एंड वी मेक इट अ पॉइंट सलाद कंपलसरीगा पेड़तां ओवर कुक मन अनाथाश्रम एमवुतुंदी वाळ्ळु एक्व ओवर कुकिंग चेस्तारु अन्नं अवि पाडवकुंडा लेफ्ट ओवर्स अनि इंका सम टाइम्स एमवुतुंदी होटल्स नुंचि वाळ्ळु पंपिंचिस्तुंटारु ओवर कुक्ड स्टेल फुड కడుపు నిండిపోతుంది బట్ న్యూట్రిషనల్ సప్లై వాళ్ళకి దొరకదు సో అలాంటప్పుడు మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తాము ద చైల్డ్ హ్యాస్ టు ఈట్ వన్ టొమాటో ఒక క్యారెట్ కంపల్సరీగా వాళ్ళకి తినిపిస్తుంటాం ఫ్రూట్ అగైన్ రేట్ బట్టి ఆ సీజన్లో బికాస్ ఫండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అంత ఫండ్స్ మా దగ్గర ఉండదు సో వాట్ ఎవర్ వి గివ్ వి మేక్ ఇట్ అ పాయింట్ కంపల్సరీగా వాళ్ళు తినారా మందు పిల్లలకి అదే చెప్తాం మందు మనం తింటాం బాగవ్వాలని మందు ఈజ్ నాట్ టేస్టీ సిమిలర్లీ పచ్చి టొమాటో ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ప్లస్ ఎకనామిక్స్ తీసుకొని వెజిటబుల్ సీజనల్ సీజనల్లో ఏ ఫ్రూట్ తినాలి ఏది చీపుకున్నది యాపిలే తినాలని కాదు అరటిపండు తినొచ్చు జామకాయ తినొచ్చు విచ్ ఈజ్ రీజనబుల్ కీరా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ రీజనబుల్గా ఉంటుంది సో దట్ ఈస్ హౌ వి టీచ్ దెమ్ లిమిటెడ్ రిసోర్సెస్ బెస్ట్ హెల్దీ ప్రాక్టీసెస్ ఇంకా అనాథాశ్రమం రన్ చేస్తుంటారు వాళ్ళతో వీ హ్యావ్ మీటింగ్స్ అండ్ ఆల్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ హౌ ఆర్ యూ డూయింగ్ సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద అనాథాశ్రమ్ ఓల్డ్ ఏజెస్లో ఉన్న మనుషులు వాళ్ళు ఆర్గనైజర్స్ ఫౌండర్స్తో మాట్లాడి అండ్ ఎస్ అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు చెప్తుంటారు మ్యామ్ హాస్పిటల్ ఇక్కడ ఇంత బిల్ ఎక్కువ అయిపోతుంది సో ఏదో పొలిటికల్ కనెక్షన్ తీసుకొని సెట్ చేస్తుంటాను అవన్నీ ప్రతి పట్టణంలో ఇల్లు దాటితే చాలు వెనుకబడిన ప్రాంతాలు మన కళ్లకు కనబడుతూనే ఉంటాయి అక్కడ సహాయం కోసం ఎందరో ఎదురు చూసేవాళ్లు చాలామంది ఉంటారు అనాథ ఆశ్రమాలైతే ప్రతి కాలనీకి ఒకటి ఉంటూనే ఉంటాయి వీటన్నింటినీ రేఖారావు ఎలా గుర్తించి వారికి సహాయం చేస్తున్నారో వారి మాటల్లోనే విందాం ఇప్పుడు చాలామంది అడుగుతారు స్లమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏ బేసిస్ మీద ఐడెంటిఫై చేస్తారు దెన్ అనాథాశ్రమ్స్ ఎలాగ వెళ్తాం ఇండియాలో మనకి బేదరికం ఎంత ఉన్నదంటే మీరు ఇంటి నుంచి కాల్ పెట్టండి మీకు స్లమ్స్ పావర్టీ దొరుకుతుంది మోస్ట్ ఆఫ్ తక్కువ లేదు సో ఫైండింగ్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లమ్ సో మా ఇంటి దగ్గర నేనుంటాను ఒక ఆర్మీ ఏరియాలో సోఫిస్టికేటెడ్ కాలనీ 50 మీటర్స్లో ఒక రోడ్ ఉంది రోడ్ క్రాస్ చేస్తే బస్తీ ఉన్నది ఇంకా బస్తీ సో హంటింగ్ ఫర్ అ బస్తీ ఈజ్ నాట్ అట్ ఆల్ బిగ్ డీల్ ఇంకా అనాథాశ్రమ్ అంటే మనం జస్ట్ డైల్లో వెళ్తే So, finding funds, there is so much of requirement, madagar funds levo. Otherwise, finding this is not at all a problem. Awards andaru korukuntaru. Endukante gurtimpu kosam. Aa gurtimpu vaallu chestunna sevaku protsahanni istundi. Appude vaaru chestunna sevalo mundukellagalaru. Kondaraithe awards kosam pani cheyyaru. Marikondaraithe awards gurinchi pattinchukoru. Vaalla pani vaallu chestune velutuntaru. రేఖారావు గారు అవార్డ్స్ గురించి ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం చాలామంది అడుగుతుంటారు అవార్డ్స్ దొరికిందా లేదా అని సో ఇప్పుడు దాకా నేను ఇప్పుడు ట్రై చేయలేదు పబ్లిసిటీని ట్రై చేయలేదు బికాజ్ మై ఎఫర్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ ద సొసైటీ హోల్ హార్టెడ్లీ నో హిడెన్ ఎజెండా అందుకే ఇప్పుడు నేను ట్రై చేయలేదు మన పద్మశ్రీ గురించి మన చాలామందికి నోటిఫికేషన్స్ వచ్చింది నామినేట్ యువర్ సెల్ఫ్ అని నేను చేస్తుంటే 100% అన్ని క్రైటీరియాలు నాది సెట్ అయింది బట్ ఐ సెట్ నో నాట్ అట్ ఆల్ ఇంకా నేను హెల్ప్ చేయాలి మనుషులకి ఒక మాట పద్మశ్రీ ఏదైనా బై ఛాన్స్ అదృష్టం చూస్తే అవర్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది సో ఐమ్ నాట్ లుకింగ్ ఫర్ అవార్డ్స్ జస్ట్ ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అస్ జాయిన్ అవర్ టీమ్ దే ఆర్ వెల్కమ్ ఒకవైపు కుటుంబం చూస్తూ మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకోవైపు ఉద్యోగం చేస్తూ ఇవే కాకుండా మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో రేఖారావు గారి మాటల్లో విందాం మేనేజింగ్ హోమ్ ప్రొఫెషన్ సోషల్ వర్క్ ప్యాషన్ దాంట్లో ఎస్ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బట్ ఇంపాసిబుల్ కాదు లాట్ ఆఫ్ ప్లానింగ్ గోస్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్ కాలేజ్లో నేను పనిచేస్తున్నాను నా దగ్గర ఒక ప్లానింగ్ ఉంటుంది 1 మంత్ బిఫోర్ అయినా ప్లానింగ్ అయిపోతుంది అండ్ నా వర్క్ అంతా డెలిగేట్ చేసిస్తుంటాను సో దట్ ఈస్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ప్రొఫెషనల్ వర్క్ పర్సనల్ వర్క్ అంటే ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు కరోనా వచ్చిందని హీజ్ ఇన్ హైదరాబాద్ లేకపోతే తను హాస్టల్లో ఉండరు అండ్ హస్బెండ్ ఇప్పుడు హీ వాజ్ ఇన్ గ్వాలియర్ సో దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ ప్రొఫెషన్ అంటే ఈస్ బ్యాలెన్సింగ్ చేయాలి
అండ్ ఎంజాయ్మెంట్ పార్ట్ కిటీ పార్టీస్ మా ఫ్రెండ్స్ వెళ్తుంటారు కొందరు కిటీ పార్టీస్కి దెన్ హాలిడే రిసార్ట్స్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఫర్ మీ థియేటర్లో వెళ్ళి ఒక మూవీ చూసానంటే ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఏ మూవీ నేను ఎప్పుడు చూసాను సో అవన్నీ జీరో అండ్ సిన్స్ సోషల్ వర్క్ కామెంటరీ మై సో మై పబ్లిక్ లైఫ్ ఐ లవ్ ఇట్ ఇట్ ఈస్ మై ప్యాషన్ సో ఐ డోంట్ మిస్ దెమ్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ మై ఎడ్యుకేషన్ మై ప్రొఫెషన్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను అక్కడ నో కాంప్రమైజ్ దెన్ సెకండ్ ఈజ్ మై సోషల్ వర్క్ అండ్ మై కామెంటరీస్ పబ్లిక్ యాక్టివిటీస్ మన తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్లి విద్యార్థులకు మంచి విద్యా బోధనలు బోధిస్తున్నారు ఆహారం పిల్లలు ఏ విధంగా తీసుకోవాలో నేర్పిస్తున్నారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఆమె మాటల్లోనే విందాం సోషల్ వర్క్ బేసికలీ ఐ ప్రిఫర్ జిల్లా పరిషత్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ పరిస్థితి రిసోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి మన తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండమైన పని చేస్తుంది లంచ్ ఇస్తున్నది దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బట్ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కొంచెం వాళ్ళు నాకు తక్కువ అనిపించింది సో ఇక్కడ ఫ్రీ సర్వీసెసే ఉంటాయి అండ్ ఐ డోంట్ చార్జ్ అ సింగిల్ పెనీ నేనే వెళ్తుంటాను ఐ ఓన్లీ డెలివర్ అండ్ ఒక్క మాట నేను వెళ్తే ఆటోమేటిక్లీ స్టూడెంట్స్ దే ఫాల్ ఇన్ లవ్ ఫర్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ ఇంకా వాళ్ళ క్లాసెస్ గురించి ఆల్ ప్రిన్సిపల్స్ వాళ్ళే పిలుస్తుంటారు మ్యామ్ వచ్చి క్లాస్ తీసుకోండి పిల్లలు పిలుస్తున్నారని అండ్ దెన్ అగైన్ విజయవాడ గుంటూరు వాళ్ళు పిలుస్తుంటారు ఇంజనీరింగ్ కాలేజెస్లో అక్కడ డోంట్ చార్జ్ కానీ ఫ్లైట్ చార్జెస్ టు అండ్ ఫ్రో వాళ్ళే ఇస్తారు సిన్స్ ఫ్లైట్ చార్జెస్ ఇస్తున్నారని ఇక్కడ మోస్ట్లీ ఐ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ దెన్ హౌ టు ప్లాన్ అ ఫ్యూచర్ టిప్స్ టు బి సక్సెస్ఫుల్ అండ్ హౌ టు హ్యాండిల్ ఫెయిలియర్స్ స్ట్రెస్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్యాక్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళాను విజయవాడ సో అక్కడ లైక్ మార్నింగ్ అరౌండ్ బై 8 o'clock ఐ ల్యాండెడ్ ఈవినింగ్ 4 o'clock నా ఫ్లైట్ ఉండాలి ఎంటైర్ క్లాస్లో ఇట్ బికేమ్ సో ఇంట్రెస్టింగ్ మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ అలాగే ఉంటాయి కి లంచ్ టైం మర్చిపోయారు అందరూ ఎవ్రీథింగ్ కంటిన్యూస్లీ క్లాస్ అయిపోతున్నది దెన్ నా ఫ్లైట్ టైం అయిపోతుంటే అప్పుడు చైర్మన్ గారు వచ్చారు మేడం టైం అయిపోతుందంటే అప్పుడు క్లాస్ ఇమీడియట్గా మేము స్టాప్ చేసి వీ కంటిన్యూడ్ సో వెన్ ఐ గో అవుట్ ఆఫ్ హైదరాబాద్ అక్కడ ఐ డోంట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్ టూ అండ్ ఫ్రో చార్జెస్ వాళ్ళు చూసుకుంటుంటారు జిల్లా పరిషత్ స్కూల్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ నాట్ అ సింగిల్ పెన్నీ మై మెసేజ్ టు ద ఉమెన్ స్పెషలీ గర్ల్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను కాలేజ్ గోయింగ్ గర్ల్స్ డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బార్బీ గర్ల్ జనరలీ ప్రేమ్ అవుతున్నదంటే బార్బీ గర్ల్ లాగా దే స్టార్ట్ బిహేవింగ్ మన మూవీస్లో ఏం చేస్తుంటే హీరోయిన్స్కి ఒక బార్బీ గర్ల్ లాగా ప్రజెంట్ చేస్తారు సాఫ్ట్గా డెలికేటెడ్గా సేమ్ థింగ్ అక్కడ యాక్టింగ్ అవుతుంది బట్ దీస్ గర్ల్స్ ఆ రియలీ బార్బీ డాల్స్ చాక్లెట్స్ టెడ్డీ బేర్ ఆ వరల్డ్ ఫ్యాంటసీ వరల్డ్లో వెళ్ళిపోయి వాళ్ళు స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంటారు సో గర్ల్స్ వన్ థింగ్ వాట్ యు సీ ఆన్ ద థియేటర్ వాట్ యు సీ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి దట్ ఈస్ వన్ థింగ్ ఉమెన్ మీకు టైం దొరికితే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్యామిలీ చదువుకున్నావు జాబ్ చేయాలి కంపల్సరీ కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ కమ్ అవుట్ అండ్ వర్క్ అదర్వైజ్ ఫ్యామిలీకి ముందు చూసుకోవాలి స్పెషలీ ద చిల్డ్రన్ ద రీజన్ ఈజ్ దాట్ చిల్డ్రన్ ఇఫ్ దే ఆర్ వెల్ నర్చర్డ్ పిల్లలు బాగా మనం వాళ్ళకి గ్రో చేస్తే వీ ఆర్ గివింగ్ గుడ్ సిటిజన్స్ టు ద సొసైటీ సొసైటీతోనే మనకి నేషన్ అవుతుంది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఉద్యోగం చేసి పిల్లలు నెగ్లెక్ట్ అవి రేపు వాళ్ళు యాంటీ సోషల్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది ద నేషన్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ లాస్ సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హోమ్ యువర్ ఫ్యామిలీ దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఉమెన్ కొంచెం ఇంకా సీనియర్ అయిపోతారు 45, 50 టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఒబేసిటీ ఉండకూడదు దాని నుంచి మనకి బీపీ అవన్నీ వస్తుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ప్రోటీన్స్ అవి తింటే మన ఫిట్గా ఉంటే మన ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది అండ్ దెన్ అగైన్ ద నేషన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వీ మేక్ అ నేషన్ అండ్ మనవే మన కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది వెన్ వీ టాక్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ద నేషన్ అండ్ ఫర్ హెల్దీ ఇండియా టు మేక్ ఇండియా అ ఫిట్ ఇండియా యువర్ డైట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనం అనుకుంటాం జెండర్ డిస్క్రిమినేషన్ ఈక్వల్ రైట్స్ ఉమెన్ రైట్స్ దట్ ఈస్ ఫైన్
బట్ రోల్ ఆఫ్ అ మదర్ రోల్ ఆఫ్ అ ఉమెన్ ఫ్యామిలీలో చాలా ఎక్కువ ఉంటుంది ఎంత చదువుకున్నాను దిస్ వీ కెనాట్ డివైడ్ వీ కెనాట్ నెగ్లెక్టెడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ చూశారు కదా రేఖారావు గారు చేస్తున్న సేవలు కార్యక్రమాలు ఆమె ఉద్యోగం చేస్తూ ఆ జీతంలో సగం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు ఇంకా అనేక మంది సహాయం చేయాలని మనము కోరుకుందాం మీకు తోచిన సహాయం మీరు చేయండి ఆదర్శ మహిళగా నిలవండి వచ్చే వారం ఆమె ఆదర్శం కార్యక్రమంలో మరో ఆదర్శ మహిళతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ నమస్కారం